గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్త పెట్టెలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నన్ను కూర్చోమంటారా వాళ్ళు? ఏమి నైతికత? ఏమి నైతికత ఉన్నది? ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. అందుకే దయచేసి మళ్ళొక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాలు వేలు చేసి అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్ళెక్కయ్య అధ్యక్ష. లోయర్ మానేరు ఎవరుగట్టి అధ్యక్ష. ఎల్లంపల్లి ఎవరుగట్టి అధ్యక్ష. దాని మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలి. అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఎట్లా సార్? కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు? కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష. నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేటువంటి కాదు అధ్యక్ష. మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభాపరిగా కాబట్టి గౌరవ కేటీఆర్ గారు, సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు పేరు కడియం శ్రీహరి గారు నేను ఇల్డ్ అయ్యే సమస్య లేదు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష గడియం శ్రీహరి గారు ప్లీజ్ మాట్లాడండి. పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేశారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీహరి గారు మాట్లాడండి ప్లీజ్ ఇస్తా. శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి.